రాజీనామా చేయాల్సి వస్తే ఆ పని సీఎం రేవంత్ రెడ్డి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తాను హామీ ఇచ్చి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి వెనకడుగు వేసింది రేవంత్ రెడ్డి అని విమర్శించారు. గతంలో నీతి ఆయోగ్ సమావేశాన్ని కేసీఆర్ బహిష్కరించారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బహిష్కరిస్తానంటూ కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారు అన్నారు కిషన్ రెడ్డి. ఆర్టీసీలో కార్మిక సంఘాలని గత ప్రభుత్వమే రద్దు చేస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని చంపే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. తాము ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తున్నామని అసెంబ్లీలో అన్నారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. ఆర్టీసీ యూనియన్లు ఎప్పుడు పునరుద్ధరిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అడిగిన ప్రశ్నకి పొన్నం ప్రభాకర్ ఇలా సమాధానమిచ్చారు. ఆరు గ్యారంటీల అమలు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్పై తీర్మానం చేశారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, రాష్ట మంత్రులంతా అదే పనిలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో పనులు చేయడానికి నిధులు లేవని, దాని నుంచి తప్పించుకునేందుకే ఈ తీర్మానాలు అన్నారు. కాంగ్రెస్ అసమర్థతను తమ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు అన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకి రేపు బీఆర్ఎస్ నేతలు వెళ్లబోతున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరం వెళ్తారు. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో వీళ్ళు బయలుదేరుతారు. రేపు లోయర్ మానేర్ రిజర్వాయర్ ని సందర్శిస్తారు. ఎల్లుండి కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డను కూడా సందర్శిస్తారు. తన పుట్టినరోజు సందర్భంగా గడిచిన 7 నెలల్లో ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఆయనకు నిర్ణయం తీసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ స్మైల్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. స్టేట్ హోమ్ లో ఉంటున్న 100 మంది విద్యార్థులకి ల్యాప్టాప్లు అందజేశారు. 5 ఏళ్లుగా తాను చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల చాలా తృప్తిగా ఉంది అన్నారు కేటీఆర్. హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గచ్చిబౌలి రామమ్మ చెరువులో ఆక్రమణలపై సీరియస్ అయింది. నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. 7 ఏళ్ల క్రితం తాము ఆదేశాలు జారీ చేస్తే పట్టించుకోకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ ఆక్రమణలపై 3 నెలల్లో నివేదిక అందజేస్తామని హైకోర్టుకి హెచ్ఎండిఏ కమిషనర్ తెలిపారు. సింగరేణి కాలనీస్ విషయంలో మోదీ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లోక్సభలో స్పష్టం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ అంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన అనేది కేంద్ర ప్రభుత్వానికి లేదు అన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ప్రయోజనాలని కాపాడే ఆలోచనతో అవసరమైన అన్ని చర్యలు కేంద్రం తీసుకుంటోందని కిషన్ రెడ్డి అన్నారు. కొత్త నేర చట్టాలు సమీక్షించి స్వల్ప సవరణలు తీసుకురావాలని కోరుతూ బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ని కలిశారు. సెంట్రల్ నోటరీల నియామకం చేపట్టాలని, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త నేర చట్టాల్లో సవరణలపై జిల్లా జడ్జిలు, జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేసే సీనియర్ న్యాయవాదుల సూచనలు తీసుకుంటే బాగుంటుంది అని కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారని రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇచ్చిన భూముల్ని 2014లో కేసీఆర్ ప్రభుత్వం లాక్కుందని పెన్షనర్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమకు ధైర్యం వచ్చింది అన్నారు.